హలో, వెల్కమ్ బ్యాక్ టు పద్మప్రియాస్ క్విజీన్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో అల్లం పచ్చడి అంటే జింజర్ పిక్కిల్ ఎలా చేస్తామో చూద్దాం. అల్లంని నీళ్లలో నానబెట్టి నీట్గా మట్టి పోయేలాగా బాగా రుద్ది కడుక్కోవాలి. తర్వాత ఒక టవల్ మీద ఫ్యాన్ కింద ఆరబెడితే కొంతసేపట్లో అది నీట్గా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెంతులు ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మెంతులు బాగా రోస్ట్ అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా కలిపేసి లైట్గా ఒక హాఫ్ మినిట్ రోస్ట్ చేసుకొని తీసేయాలి. ఆవాలు ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు. ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి మీరు ప్యాన్లో వేయంగానే ఆవాలు చిడిచిడి మండడం స్టార్ట్ అయిపోతాయి. అది తీసేసి పక్కన ఒక ప్లేట్లో చల్లబెట్టుకోండి. చల్లబడిన తర్వాత ఈ ఆవాలు మెంతుల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న అల్లంని నీట్గా పీల్ చేసుకోవాలి, పొట్టు తీసేయాలి. చింతపండు కూడా దాంట్లో ఉన్న గింజలు నార అంతా తీసి నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. అల్లంని ఫుల్ పీసెస్గా మీరు మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్ పాడైపోతుంది. అల్లంలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలు 1 ఇంచ్ 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లము చింతపండు రెడీ అయ్యింది కాబట్టి ఇప్పుడు నానబెట్టిన చింతపండు, అల్లం ముక్కలు అండ్ ఉప్పు 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వేరేగా వేస్తే అది గ్రైండ్ అవ్వదు, సో దాంట్లో నీళ్ళు ఎలాగో కలపాలి. సో చింతపండు నానబెట్టింది ఆ నీళ్ళకి సబ్స్టిట్యూట్ అవుతుంది. 3 కలిపి కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మీకు యూనిఫామ్గా ఒక పేస్ట్ నీట్గా తయారవుతుంది. చింతపండు, ఉప్పు, అల్లం 3 కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మనది రెడీ అయిపోయింది. ఇప్పటికి ఇది పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద నూనె పెట్టుకుందాం. మామూలుగా మా అమ్మ ఎప్పుడు పచ్చడి చేసినా నువ్వుల నూనె వాడతారు, కానీ ఈరోజు ఎమర్జెన్సీకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. బట్ చాయిస్ ఉంటే మాత్రం మీరు నువ్వుల నూనెనే వాడండి. నూనె బాగా వేగిన తర్వాత ఆవాలు వేసి అవి చిడిచిడన్న తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నూనెలోనే పసుపు ఇంకా కారం పొడి వేసి నీట్గా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఆ నూనె చల్లబడిన తర్వాత స్టవ్ మళ్ళీ సిమ్లో ఆన్ చేసుకోండి. లోయెస్ట్ ఫ్లేమ్లోనే పెట్టండి. ఇంకా ఇప్పుడు అల్లం, ఉప్పు, చింతపండు పేస్ట్ని మెల్లగా ఆ నూనెలో వేసి కలుపుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలి, కానీ స్టడీగా కలుపుతూనే ఉండాలి. పొడుగ్గా హ్యాండిల్ ఉన్న గరిటె కానీ లేడల్ కానీ దీనికి యూజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినంత బెల్లం దీంట్లో మనం యాడ్ చేసుకుంటాము. ఇది మంచి క్వాలిటీ బెల్లం కాబట్టి నేను డైరెక్ట్గానే ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. లేదంటే దాన్ని వేరేగా కరగబెట్టి ఫిల్టర్ చేసి కూడా మీరు దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే తీసేయచ్చు. బెల్లం కరగబెట్టేటప్పుడు దాంట్లో కొంచెమన్నా నీళ్ళు వేయాల్సిందే, అండ్ ఆ నీళ్లు మళ్ళీ ఎవాపరేట్ అయ్యే వరకు పచ్చడిని మనం కుక్ చేయాలి. సో అదంతా అవాయిడ్ చేయడానికి మా అమ్మ మంచి క్వాలిటీ బెల్లమే తీసుకొస్తే డైరెక్ట్ వేసేయచ్చు అని చెప్పారు కాబట్టి నేను ఇలా చేశాను. ఇది 1 కేజీ అల్లంది పచ్చడి కాబట్టి ఆల్మోస్ట్ 30 నుంచి 45 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ కంటే ఎక్కువ అయిన తర్వాత మెల్లగా మీకు సైడ్లో చుక్క చుక్క నూనె బయటికి రావడం కనిపిస్తుంది. ఆ టైంలో మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నది అండ్ ఇంగువ కూడా పైనుంచి యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు ఇంకా బెల్లం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చడి చాలా డ్రైగా అనిపిస్తే ఈ టైంలో కొంచెం నూనె కూడా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 గంట సిమ్లో ఉడికిన తర్వాత నూనె ఇలా మొత్తం బయటికి వచ్చేసింది. సో దాంతో పచ్చడి రెడీ అని మా అమ్మ డిక్లేర్ చేసేసింది. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ 100 ml ఆయిల్ ఇలా వేరేగా వేడి చేసి పచ్చడి మీద వేసి కలిపేయడమే. ఈ నూనె పచ్చడి త్వరగా పాడు కాకుండా, స్టేల్గా స్మెల్ రాకుండా ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదు, మామూలుగా రూమ్ టెంపరేచర్లో అట్లీస్ట్ 1 ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే దీని షెల్ఫ్ లైఫ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అంతే. నీట్గా డ్రైగా ఉన్న బాటిల్లో ఈ పచ్చడి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇదండి మా అమ్మ చేసే ఆంధ్ర స్టైల్లో అల్లం పచ్చడి.
చాలా సూపర్ డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ పద్మప్రియ క్విజిన్ అండ్ ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.